అందరు ఆడోళ్ళు సంక్రాంతి పండగకు బట్టలు చదువుకొని అవ్వగారింటికి పోతాంటే నువ్వేందే ఈ గద్దె మీద కూర్చొని సిద్ధాలను మరత పెట్టుకుంటానవు? అసలు మీ అవ్వగారు పిలిచి రాలేదా? నువ్వు కొత్తలుడు అని పండగకి పిలిచి మర్యాద చేస్తారు. ఇప్పటికే లగ్గమై 10 ఏళ్ళు అవుతుంది. 9 పండగలన్నీ ఆనే గడిపినావు. బాగా తిని బర్ర లెక్క పరిచినావు. ఈసారి కూడా పండగకి మా ఇంటికి పోయినామనుకో, మా అయ్య ఏం లేదు, అవతలకి వెళ్ళి కొడతాడు. ఎలా కొట్టి మన ఇద్దరు తోడు తెగ టెంపుల్ చేసుకుంటాం. అల్లుడనాక ఆ మాత్రం తినడా, మావానాక ఆ మాత్రం పెట్టడా, మధ్యలో నీకెందుకే గవ్వండి? మేము మావాళ్ళు చూసుకుంటాం గాని నువ్వు బ్యాగు తద్దుపో, పోదాం. తిండంటే చాలు, బండి కడతావు. పండగలకు పబ్బాలకు మా ఇంటికి మా చుట్టాలింటే పోయి పల్లె నిండా మెక్కుతావు. ఊళ్ళో ఏ కార్యమైనా అది విలువక ముందే పోయి తింటావు. నువ్వైంది కాక కుక్క దోకలకి నీ ఎంబడ పట్టుకొని పోతావు. అరే పెళ్ళైన కా నుంచి ఇంట్లో తినడు తక్కువ, బయట తినడు ఎక్కువ. నన్నేం చేయమన్నవే భాగ్యం, దేవుడు నా రాత అట్లా రాసిండు. ఆయన ఇంట్లో కంటే బయట తింటేనే కడుపు నిండుతుంది, కమ్మగుంటది. ఊరి మీద పడి తినేటోడికి ఇంట్లో ఎట్లా తినే బుద్ధి అవుతుంది? మా ఊళ్ళు ఎవరన్నా అత్తే చాలు, బియ్యం అయిపోయినాయి పప్పులు అయిపోయినాయి అని అంటావు. అది చాలక ముఖం మీదనే తినచ్చింది రా అని అడుగుతావు. అందుకే పండక్కి మా తమ్ముడిని ఇక్కడికి రమ్మని చెప్పిన. ఏంది మీ తాగుబోత్తమ్ముడు వస్తాడా? మీ తాగుబోత్తమ్ముడు వస్తే బిందల్లల్లా కుండల్లల్లా నీళ్లు కాదే, మందు నింపి పెట్టుడు అవుతుంది. ఆడత్తనే నీకు రోగం తిరుగుతుంది, బుద్ధి వస్తుంది. ఆయనకి నా ఇంట్లో నూకలు తినన్న అని రాసి పెట్టుందో ఏమో. నువ్వు అనుకో పోతే మందు వేయాలి. ఎంతలా అయినా చెక్కలేదు, అడు కలిసి మంది ఇచ్చినట్టున్నాడు. మా బాగా చెప్పి మంచి బ్రాండెడ్ మంది ఇస్తామని చెప్పాలి. ఓకేనా? నువ్వు గట్టినావు అనుకో, బుర్రద్దు. ఏ బుర్రకరాబాయి, నా బంగారు కోడి పుందురా, రేపు సంక్రాంతి కోడి పందాలల్లా నీ మీద పందెం కాసుడే, మొత్తం గెలుసుడే. బ్రాండ్ ఇస్తాపు సగం గుర్తబట్టి మొత్తం నాయి ఊరంతా బొర్రుడే. నీకోసం నిన్ను సాగడానికి చేసిన పంతా తీర్చుడే. బా అత్తున కాసుకో నా పందెం. ఇవాళ వీరేశం గౌడుకు సీనుగాని పేరువిన బుడ్డి కళ్ళుంచుమన్నా, ఉంచిండో లేదో. ఊళ్ళే వాటికలు తాగటోళ్ళు బాగా అయిరు. వీరేశం గౌడు కళ్ళు చెప్పిన వారా, పోతానవు. తాళాల కాదన్న, తాడి గణప దగ్గరకు పోతున్నా, చిన్న పనుండే. అవుగాని నువ్వు పెట్టుకోతున్నావు అన్న. సీనుగాడు వీరేశం గౌడు దగ్గర బుడ్డడు కళ్ళు చెప్పిండ్రా, తాగుదామని పోతానా? పాపం వాడు ప్రేమ కొద్ది చెప్పిండు కదా, తాగపోతే బాధపడతాడని పోతానా? అబ్బో సీనియానికి బాగానే ప్రేమ ఉంది నీ మీద. అసలు అది పొద్దాడు కల్లా లేకపోతే పొద్దుకిన కల్లా? పొద్దాడు కల్లే తాగుదామని పోతానా? కానీ అందరి ఇళ్ళల్లో చెయ్యి కడిగినా కానీ మరి నీ ఇంట్లో ఎప్పుడు చెయ్యి కడిగిస్తావురా? అందరి ఇళ్ళల్లో వాడి పందికొక్కులకే తినేది చాలతలేదా? ఇప్పుడు నా ఇంట్లో చేతి కడుగుతా అంటున్నావా? నీకు ఇజ్జది మన్నా ఏం లేదా? నీ ముఖం చూస్తేనే నాకు అర్థమవుతుందిరా నువ్వు నా గురించి ఏమో ఆలోచిస్తున్నావని. అయినా నాకు ఇజ్జది మానం ఎక్కరిదిరా, నీ లంగతనం చెత్తానా దొంగతనం చెత్తానా? నీ ఇంటికి వచ్చి బుక్కడు బువ్వ తింటా అన్నాకు అంతే. సమంతకు పెళ్ళైందని సమంత పోటు సెల్ ఫోన్లో పెట్టుకోకుంటూ ఉంటామారా? ఇది కూడా అంతే, ఇవ్వాలి దాళ్ళే. అందరి ఇల్లోటి నీ ఇల్లోటారా? ఈ నడుమ మంచి రోజులున్నాయట, చెప్పన పెళ్లి చేసుకో, వచ్చి తినిపోతా. మర్డర్ చేసి మానవత్వం లేని అంత కూడా జైలెత్త మారతాడు. నువ్వైతే అస్సలు మారవన్నా, కాకుల గద్దెలకు వేసిన పిండాలను కూడా ఇచ్చిపెట్టావు. అరే భూమేష్ గా, నీ ఇంటికి వచ్చి అట్టిగా తినిపోతున్నారా? 10,000 ఆశీస్సులు 1,000 దీవెనలు రాపిత్తగారా? ఇక నీ దీవెనలు ఆశీర్వాదాల కోసం నేను లగ్నం చేసుకున్నా. మరి నీ ఇంట్లో తినన్నాను రాసి పెట్టుంటే ఎప్పటికైనా తింటారా? తినో రోజు దగ్గరలే ఉన్నది. నాకు వీరేశం గౌడు తాళ్ళు దిగి ఆళ్ళైంది, నేను పోయేస్తా. హలో హలో అన్న, హలో చెప్పు. ఇతను కొంచెం పని ఉంది అన్న. నా సంకలు నా కోడి పుంజును సకినేటి పల్లె నుంచి పట్టుకొస్తాను. ఈ ఊళ్ళే కోడి పందెలు ఎడగత్తారో జర చెప్పరా, అదే పోయి పందెం కాస్తా. నువ్వు కోని సకినేటి పల్లె నుంచి తెచ్చినా సంకలు పెట్టుకొని తెచ్చినా, మా ఊళ్ళో కోడి పందెలు జరిగాయి. అంత కట్టబడి
ఈ ఊరికి నా పుంజుని తీసుకెళ్తే అంత ఉత్త కథన అవుతుంది ఏంది? అరే ఇక్కడ సీరియస్ డిస్కస్ చేస్తాంటే నువ్వేంద్రా అనుకుంటున్నావు? ఈయనవా? లే హలో ఉత్తదేం కాదు కానీ పక్క పంట ఊర జరుగుతాయి మా చెప్తా కోన్ అయితే బాగా మేపు. నేను దీన్ని తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్ళి ఉపవాసం వండుకుంటా అప్పు తెచ్చి మరి బాదం పిస్తా పెడుతున్నా మళ్ళా మందు కూడా రోజు పోతున్నా. అట్లయితే నీ కోడి గెలవడం ఖాయం. రేపు సంకలు పెట్టుకుని రా పందెం కాద్దాం. సరే అన్న రేపు మా బావకొక్క మధ్యలో చేయి రెక్కలు కట్టుకొని బరిలో దిగుతా. ఇంతకు మీ బాబే వాళ్ళు నువ్వు ఎవరింటి కత్తున్నావు? దాన వీర శూర కర్ణ మా బావ రావులింటి కత్తన్న. గా రావులు గాడా దాన వీర శూర కర్ణుడా పిల్లి సుధం పిడిచేయాడు. మా బావయ్య ఉళ్ళే తోపు అనుకుంటే వీడేం తుప్పు పట్టిన లేక తీసి పారేసింది అనుకుంది. నో ప్రాబ్లం. ఎమరంజు మీద ఉంది నా పుంజు పందెం కోసం వస్తుంది నా పుంజు కుంబేలకంతే పొట్టు పొట్టు మొత్తం ఎవరిని కూడా గెలవనేయద్దు. భాగ్యం మీ తమ్ముడు వచ్చిందానే? ఇంకా రాలేదు కదా, సూర్యుడు రాకముందే బయలుదేరినా అన్నాడు. సూర్యుడు పోయే ఆళ్ళైంది ఇంకా రాలేదు. ఆడు బగ్గదాగి ఎడబొరుతాడో ఏమో, ఆ జేబులో కోటరు తీసుంటే పక్క పొంటి మనిషి కోగిరాలు ఉన్న పట్టించుకోడు. గసుంటి తమ్ముడు నీ తమ్ముడు. నీ లెక్క మా తమ్ముడేం పక్కోళ్ళది అడుక్కొని గుంజుకొనేం తాగాడు. ఆడి పైసలతో ఆడే కొనుక్కొని తాగుతాడు. నేను వాళ్ళ వీళ్ళ దగ్గర గుంజుకొని తాగడే, నేను తాగన్నాని తినన్నాని వీటి మీద రాసి పెట్టున్నది తింటానా తాగుతానా? అవును, లోకం మీద ఎవ్వరికి రాయని రాత దేవుడు నీకే రాసిండు, ఆలే తినాలే ఈలే తాగాల. మరేం చేయాలి, నేనంటే దేవునికి గంత ఇష్టం. ముందుగాల లోపలికి వచ్చే చెమ్మకాయలైతే గోయి. మా తమ్ముడికి ఆ కూర అంటే బాగా ఇష్టం, అది వచ్చే లోపల అండి పెట్టాలి. ఇప్పుడు కూర కోసం పోయి అంటి పెట్టినవానే, నీకు చెమ్మకాయ కూర కావాలంటే నేను తెచ్చిపోతున్నా. మన పక్కింటి నలేజ్ కానోళ్ళు ఇంట్లో అదే కూర, ఆ కూర మీద నా పేరే రాసి పెట్టినట్టున్నది. ఊళ్ళో అందరి కూరల మీద నీ పేరే రాసి పెట్టుంటది కానీ నన్ను అడు జబర లోపలికి వచ్చి చెమ్మకాయలు కోసి పెట్టుదురా. చెప్పు తిననేది పిండి పట్టించుకోమంటది చిన్న పోరి దిగ్గా పోతుంది. అరే విన్ని ఇక దారా రా. అరే మా ఇంటి దిక్కు చూసి చూడనట్టు పోతాను, గంట పాప పడినాయన అరే నిన్ను నీకు. అయ్యో అన్న నేను చూడలేదే, నేను చూస్తే మన లేకుండా పోతున్నా. అయితే గాని గీ డబ్బాలు ఏంటిదిరా? ఏం లేదే, మా బాబు పిండి పట్టించుకోమన్నది పట్టించుకోవడానికి పోతానా. ఆహా సకినాల పిండి అరే, అయితే తప్పకుండా నా పేరు రాజే ఉంటది. ఏమే భాగ్యం తొందరపడి సకినాల పిండి ఇట్లా పట్టించావు, విండి కాని సకినాల పిండి వినా నా పేరే కనబడుతుంది. ఏమేం పోయేస్తా అన్న? అయ్యో పోదు కాని మీ అక్క కొడుకు పుట్టినట్ట గారా, ఇటుకి ఎన్ని రోజులు? 15 రోజులు అవుతుందన్న. మరి పురుడు ఎప్పుడు చేస్తారా? చేస్తున్నామన్నా, ఇంట్లో మందమే ఏదో చిన్నగా వేసుకుంటున్నాం. అయితే ఇంకో 5-6 రోజులల్లా కార్యం చేసుడు అన్నట్టే, బాగా మందిని విలువ కూర్రా, ఖర్చు ఎక్కువ అవుతుంది. సరే అన్న. నన్నైతే పిలుచుడు మర్చిపోకు, అయినా ఇప్పుడు చెప్పినావు కదరా మా అత్తం తీ. ఇప్పుడు చెప్పినా కదన్న ఏదో ఇంట్లో మందం చేస్తున్నామని. నేను ఉత్తగానే వచ్చి పుక్కానికి తినిపోనురా, మీ అక్క పెళ్లికి ఆశీస్సుల కంటే ఈసారి 100 పాలు ఆశీస్సులు ఎక్కువనే ఇస్తారా, ఎందుకంటే ఆ అన్నం మీద నా పేరు రాసి ఉన్నది. వీణ్ణివ్వడేమన్నా ఇజ్జత్ ఉండదట్లేదు. అవును కానీ మీ ఇంట్లో ఎప్పుడు కార్యం చేస్తావు, మమ్మల్ని ఎప్పుడు వెళ్తావు? ఎందుకు చేయరా, ఈ ఎండాకాలం పెద్ద కార్యమే చేస్తా, కానీ నా ఇంట్లో అన్నం కూరల మీద మా చుట్టాల పేరే రాసి ఉండదు, మీ పేరు రాసి ఉంటుందారా, గందుకే మిమ్మల్ని విలువరా. నువ్వు మామూలు కాదన్న, మా అందరి గండానే పుట్టిన గట్టి పిండాన్ని, మా పిండాల మీద కూడా నీ పేరు రాసుకుంటావు. పొద్దు పోతుంది మా అబ్బాయితో నేను పోయేస్తాయి. అరే సాకినాలు అయితే మెత్తయ్యాయి, అసలే నాకు పంటి నొప్పి దంగేయి. నువ్వైతే సకినాలకు రారా, ఎవ్వరు ఇంట తినాలన్నా భయపడతా చేత.
నన్నే ఒరుకుతాను. నీకు అసలు మందే అయిపోద్దు కటి కట్లా నన్ను కొడవద్దు. మందేలా మొత్తం కసగారు అందరిని అంతే అనుకున్నాను. కొంచెం అనుకో ఎవరిదాకా డిస్టర్బ్ చేయలే కదా. నేనేమో ఇల్లు దొరక నేను చెప్తా అంటే నువ్వందరూ ఇది కూడా మా అక్కలు కాదు కదా. మా అక్క నీయకముందు ఈ ఊరు మస్తు చిన్నగా ఉండే. మా అక్క వచ్చిన తర్వాత మస్తు పెద్దగైంది. నా వయసు పెరిగినట్టు ఈ ఊరు కూడా పెరిగిపోయింది. ఉర్రకురా ఇల్లు దొరకక నేను చేస్తే నువ్వేం కొడుతున్నావు. ఇది మా బావి నీళ్ళు ఎక్కడే కొడతాం బా. ఓ బావా నేను బామ్మారి నచ్చిన అడేడా బా. నువ్వే నారా బామ్మారిది. ఇక బయట ఉండి పిలుస్తానవేందిరా లోపలికి రావచ్చు కదా. ఇల్లు మనదేనా కాదని డౌట్ వచ్చింది బా. మరి గంతగానం దాగుడెందుకురా లోపలికి నాడు. నా కోడి లేబర్ అది గంతగానం సోగు లేకుండా దాగుడు ఎందుకురా. లే భాగ్యం ఇంకా మీ ముద్దుల తమ్ముడు వచ్చిండు రావే. తమ్ముడు వచ్చినవారా నీకోసమే చిమ్మకాయ గోలుతానా. సుష్నా బా నీ ఇంటి అన్నం కూడా మీద నా పేరే రాసి పెట్టు. మా రాసి పెట్టుంది గాని నీ సంకలు నా కోడుపుంజు మీద నా పేరు రాసి పెట్టుందో లేదో ఒకసారి ఏ రాదురా. అబ్బో దీని మీద నా పేరు తప్ప ఎవరి పేరు రాసి ఉండేది బా. ఇది సంక్రాంతి పందెం కోడి. అరే గాయని తోడు నీకెందుకురా పో కాజు కలకచ్చుకపో అన్నం తిందు. ఆ సరే గనక్క ఒక గంపుంటి ఈ కోడిని అమ్మత్తా. సరే తెత్తు తీరా. అరే నువ్వు దీనికి ఉందిరా. అరే నువ్వు ఇలా మంచిగా వండుకో రేపు పొద్దుల పందెం గెలవాలి. నిద్ర పోలేదనుకో తలకేంత ఖరాబ్ అవుతుంది. మంచిగా వండుకో. పండుగ పూట భాగ్యం ఆకలి అవుతుంది అన్న వేసి నాకు దుర్గలయ్యే. ఏమా తమ్ముడు వచ్చినాక తిందురుగా నాగు. ఈ తమ్ముడిని తీసుకుపోయి కట్టెల పెట్టి ఆడేడు తాగుతాడు. బుద్ధి కన్నా నువ్వు అట్లనే వండుకో తిన్నాక పోదాం పందానికి మొత్తం పడేసాడు అంతే బా.
ఎట్లుంది నా అవతారం? ఓ నీకేమైంది రో, దొర లేకున్నావు, ఆకలి అయితే కూసో. మా అక్క అరే తినేటప్పుడు కూడా మందేంద్రా పక్కకు పోయటం. ఆయనకి అది లేనిది అన్నం జొర్రుడు పోదే. అబ్బా కరెక్ట్ చెప్పినబ్బా, ఈ లేపదే మన బండి నడిపేది. తాగు తాగు చెప్పం తాగు ఆక దాన్ని వేస్తా చిన్న కనవచ్చు దేవుడా. నువ్వు కూడా వేసుకోవే. ఈ కోడి మన జాతి కోడి కాదురా, వేరే జాతి కోడి, పక్క రాష్ట్రం నుంచి తెప్పించిన. తిను తిను. ఆ తొంటి ముక్క మీ తమ్మునికి అయిపోయినవే, దాని మీద అని పేరు రాసి ఉన్నది. అక్క బాగా మంచి మార్పు వచ్చింది. కోడి కూర మస్తున్నది, నేను ఇలాగ పందల కాడికి పోయేస్తా. నాకు బుద్ధిమండి వేస్తాను. అరే అరే ఉందా కోడి గంప కింద లేదురా, కమ్మగా మన కడుపులు ఉన్నది. అంటే కడుపులు ఉన్నదా? ఎవరాగా తింది నాపుందేనా? అయ్యో 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 నా కోడిని నాశనం చేసింది. అయ్యో నీ కోడిని నేనే కోసిండ్రా, నా అన్నం మీద నీ పేరు రాసి ఉన్నప్పుడు నీ కోడి మీద నా పేరు రాసి ఉండదారా? గందుకే నీ పుంజును కోసిన. అయ్యో అయ్యో నీకైతే కొంచెం కూడా మానం లేదు, సిగ్గులేదు, పోయి పోయి ఆనుకోడి పుంజ కొత్తావా? నువ్వు ఎంత పని చేసావే బావు నా బా, నీకు దేవుడు సిగ్గనబెట్టలేదే బావు నా బా, పోయి పోయి నా కోడే వస్తాయ బావు నా బా. నా అడవి కత్తం ఎంత ముగ్గింపా చేసే బావు నా బా, దానికోసం చేసిన అప్పంతా మిగిలింది బావు. ఓ బాబా అందరికి నమస్కారం. ముందుగా మీకు మా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ మా వీడియోని తప్పకుండా చూడాలండి. చూసి లైక్స్ని పెంచండి, కామెంట్స్ని పెంచండి, అలాగే సబ్స్క్రైబర్లు కూడా పెరగాలండి. దానివల్ల మాకు ఇంకా ఉత్సాహం కలిగి మరిన్ని కొత్త కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొస్తామండి. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, పక్క పంటి గంట ఉంటుంది గట్టి కొట్టరు, మళ్ళీ లైకులు కూడా మస్తు కొట్టాలి, మొత్తం లైకులు వలిగిపోవాలి బా. నాకు కూడా నాకు కావాలి గంతే. కొనిత్త పారా చిప్ప పాయ కోతి బా, పోతాండు.